దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథం 60వ అధ్యాయము 20వ వచనం. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తములగును. దేవుడు ఈ వాగ్దానాన్ని వింటున్న మనందరి వినికిడిలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానం దేవుడు ఇజ్రాయేలీలకి పలకటానికి గల కారణం ఏంటంటే, దాని ముందు అధ్యాయంలో ఆయన మాట్లాడుతూ అంటారు, వారు చేస్తున్న ప్రార్థనలు బట్టి, వారు ప్రార్థన చేస్తూ వారు చాలా విస్మృతలు చెందున్నారు. దేవుడు ఏంటో మా ప్రార్థనలు వింటలేదు, ఏంటో మా ప్రార్థనలకు ఆయన జవాబు ఇవ్వటం లేదు, ఏంటో మా సమస్యలు తీరటం లేదు, ఏంటో మా పరిస్థితులు మారటం లేదు అంటూ వారిలో వారు నలిగిపోతూ బాధపడుతూ ఉన్న సమయంలో మా ఉపవాసాలు ఏమైపోతున్నాయి, మా దీక్షలు ఏమైపోతున్నాయి అని బాధపడుతున్నారు. యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో వారు ఉపవాసాల నుండి ప్రార్థన చేస్తుంటే దేవుడు ఎందుకు ఆలకించట్లా, దేవుడు ఎందుకు జవాబు ఇవ్వటంలా అని చాలా వేదన పడుతూ ఉన్న ఆ సమయంలో దేవుడు వారితో మాట్లాడుతూ 59వ అధ్యాయంలో అంటాడు, రక్షింపనేరకై ఉన్నట్లు యెహోవా హస్తం కురచకాల విననేరకై ఉండినట్లు ఆయన చెవులు మందం కాల. అయితే ఏం జరిగింది, మీ దోషాలే మీకు ఆయనకు అడ్డంగా వచ్చింది, మీ పాపాలు ఆయన ముఖాన్ని మీకు మరుగుపరిచిన గనక ఆయన ఆలకింపకున్నాడు అంటున్నారు. నిజంగా ఆయన ఆలకించకపోవటానికి, ఆయన జవాబు ఇవ్వటానికి ఇవ్వకపోవటానికి గల కారణం మన పాపాలే, మన దోషాలే దేవునికి మనకు అడ్డమైపోతున్నాయి. అయితే ఆయన అంటున్నాడు, వాటిని మీరు ఒప్పుకొని విడిచిపెట్టండి, వాటిని తొలగించండి. ఎప్పుడైతే వాటిని తొలగిస్తారో, ప్రభు అంటున్నాడు 60వ అధ్యాయంలో, మీకు వెలుగు వచ్చి ఉంది, లెమ్ము తేజరులము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను అంటున్నాడు. ఇప్పుడైతే మనం మన పాపాలు మన దోషాలు దేవుని దగ్గర వాటిని కూడా సరిచేసుకొని వాటిని ఒప్పుకొని ప్రభు దగ్గర విడిచిపెట్టి ఆయనకి ఇష్టంగా మనం మారిపోతామో, వెంటనే అంటున్నాడు నీకు వెలుగొచ్చింది, నీకు వెలుగొచ్చింది, లెమ్ము తేజరులము, యెహోవా మహిమ మీ మీద ఉదయించింది, మీ మీద ఉదయించింది. ఎప్పుడు చూసారా, ఎప్పుడు మన పొరపాటును మనం ఒప్పుకొని విడిచిపెట్టేశాము, ఎప్పుడు మనల్ని మనం ప్రక్షాళనం చేసుకొని దేవునికి మనకు మధ్య ఉన్న అడ్డును తొలగించేసుకున్నాము, వెంటనే దేవుని వెలుగు మన మీద ప్రకాశిస్తుంది. ఆయన తేజరుల్ని ఆయన తేజస్సు మన మీద ప్రకాశింప చేయబోతున్నాడు, ఆయన ప్రసన్నత మన మీద ఉదయింప చేయబోతున్నాడు. అప్పుడు ఆయన అంటున్నాడు, ఆయన ఏమంటున్నాడంటే, అలాంటి పరిస్థితుల్లో నీవు గుండె కొట్టుకొనచ్చు ఉప్పొంగే పరిస్థితిని కలిగిస్తాను అంటున్నాడు. 18వ వచనంలో అంటున్నాడు, ఇకను నీ దేశంలో బలాత్కారం అనే మాటకి నీకు వినపడదు, నీ సరిహద్దులలో పాడు అనే మాట కానీ నాశనము అనే మాట కానీ ఇక మీదట మీకు వినపడదు, ఇక మీద వినపడదు. ఎంత చక్కని మాట చూడండి. ఇన్నాళ్ళు మన ప్రయత్నంలో అరే దెబ్బతిన్నాం, అరే ఇలా అయింది, అరే అలా అయింది అని చాలాసార్లు మనం బాధపడిన వైనం, ఇక అలాంటిది మీకు ఉండదిక, ఇక పాడు అనే మాట, నాశనం అనే మాట ఇక మీ సరిహద్దుల్లో వినపడకుండా దేవుడు కార్యం చేయబోతున్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన అంటున్నాడు ఇక మీదట మీ జీవితంలో యెహోవా మీకు నిత్యమైన వెలుగుగా ఉండబోతున్నాడు, మీ సూర్యుడు ఇక అస్తమింపడు అంటున్నాడు. సూర్యుడు ఉదయిస్తాడు, మధ్యాహ్నం వచ్చేటప్పటికి ప్రచండమైన వేడిమితో ప్రకాశిస్తూ ఉంటాడు, సాయంత్రం అయ్యేటప్పటికీ ఇక సూర్యుడు నిదానంగా తన వెలుగు తగ్గిపోతూ ఉంటుంది, ఇక కాసేపటికి ఇక అస్తమించిపోతాడు, సూర్యుడల్లా చీకటైపోతాడు. ఒకసారి ఆలోచిస్తే సూర్యుడు పొద్దున్న వెలుగుగా వచ్చాడు, వచ్చిన సూర్యుడు ప్రకాశించి తన ప్రకాశం పెరిగి ఆ తర్వాత తరిగి కనపడకుండా అయిపోతాడు. అయితే నీ సూర్యుడు ఈ రోజున దేవుడు మీకు ఇవ్వబోతున్న ఈ వెలుగు ఇక ఇతకు మీదట ఆ వెలుగు ఇక తగ్గిపోవటం అనేది ఉండదు, అది ఆరిపోవటం అనేది ఉండదు. మీ సూర్యుడిక అస్తమించడు, ఎప్పుడు నిత్యమైన వెలుగుగా మీకు ఆ ప్రకాశం ఉండబోతుంది. ఆ కింద అంటాడు, మీ చంద్రుడు క్షీణింపడు అంటున్నాడు. అంటే చంద్రుడు ప్రకాశమానంగా పౌర్ణమి రోజున ఉంటాడు. ఇప్పుడు పౌర్ణమి రోజున
దినదిన అభివృద్ధి చెంది పౌర్ణమికి 15 రోజులకి పౌర్ణమి మనం చూస్తున్నాం. చక్కని పౌర్ణమి, నిండు చంద్రుడు. అయితే ఆ చంద్రుడు నిండుగా ఈరోజు కనబడ్డాడు, రేపటికి కొంచెం తగ్గుతాడు, ఎల్లుడికి ఇంకొంచెం తగ్గుతాడు, అవతరుడికి ఇంకొంచెం తగ్గుతాడు. 15 రోజులు వచ్చేటప్పటికి తగ్గి 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 అమావాస్య ఏర్పడుతుంది. అంటే ఇక చంద్రుడే కనపడ్డు. జాగ్రత్త గమనించండి, ఇక్కడ అంటున్నాడు పౌర్ణమిలోకి వచ్చావు కదా, పెరుగుతూ 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 ఇక పౌర్ణమి వచ్చింది. ఇక నీ పౌర్ణమి ఇక తరుగుదల అనేది ఉండదు. ఎప్పుడు నీ చంద్రుడు క్షీణింపడు, ఎప్పుడు నీ చంద్రుడు ఎప్పుడు పౌర్ణమిగానే ఎప్పుడు నిండుగానే ఉంటాడు. ఎందుకంటే యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండబోతున్నాడు. యెహోవా మీకు నిత్యమైన వెలుగుగా, ఇంకా మీ వెలుగుకు తగ్గిపోవటం ఉండదు, మీ ప్రకాశానికి తగ్గిపోవటం ఉండదు. ఆయనే మీకు మనకు వెలుగుగా ఉండబోతున్నాడు. ఇక మన దుఃఖ దినాలన్నీ సమాప్తమైపోయినాయి అన్నాడు. ఇక మనం ఏడవాల్సిన పరిస్థితి ఇక సమాప్తమైపోయింది, మనం బాధపడాల్సిన పరిస్థితి సమాప్తమైపోయింది. అన్ని మంచి రోజులే, అన్ని శుభదినాలే మన దేవుడు మనకి అనుగ్రహించబోతున్నాడు. ఇలాంటి మంచి ఈ కార్యం వింటున్న ప్రియ దైవ జనాంగమ, ఈ వాగ్దానం వింటున్న మనందరి వెనుకడిలో మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమె నిన్ను కోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును అన్నారు. అయ్యా, మీరు మాకు నిత్యమైన వెలుగుగా, వింటున్న వారందరికీ వారి జీవితాల్లో నిత్యమైన వెలుగుగా, ఇక తరగని వెలుగుగా మీరుండండి. ఇక మీదట ప్రభువా వారి దుఃఖ దినాలన్నీ సమాప్తమగునట్లు, ఇక వారికి దుఃఖం అనేది, వేదన అనేది లేకుండా వారు నిత్యము మీలో సంతోషించి ఆనందించినట్లు మంచిదేవా, మంచి కార్యాలు జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోండి, మీ బిడ్డల మీద ఆశీర్వదించమని ఈ కొద్ది మనవులు నజరుడని యేసు క్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకు తండ్రి, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ. చిన్న గమనిక, ప్రతిరోజు సాయంత్రం 7:00 నుండి 8:30 వరకు దేవుని సన్నిధిని అనుభవిస్తూ ప్రార్థనా కోడికలు జరుగుతున్నాయి. దయచేసి ఇంతకుముందు చూడని మీలో ఎవరైనా ఉంటే మీరంతా కూడా ఆ ప్రార్థనా కోడికల్లో పాల్గొని దైవికమైన ఆశీర్వాదాలు పొందాల్సిందిగా ప్రభువు మీకు మనవి చేస్తున్నాం. చాలా గొప్ప గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. ఇంతకుముందు ఎన్నడూ పాల్గొని వారు ఎవరైనా ఉంటే ఎందుకు మీరు పాల్గొకూడదు? మిమ్మల్ని అందరినీ మీటింగ్కి ఆహ్వానిస్తున్నాం. ప్రతిరోజు సాయంత్రం ఇదే ఛానల్లో 7:00 నుండి జరిగే ఆ మీటింగ్లో మీరు కూడా పాల్గొని దైవికమైన ఆశీర్వాదాలు పొందాల్సిందిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.